రైతు సమస్యల మీద రాష్ట్రమంతా పర్యటనలో భాగంగా మరేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ మొదటికి వచ్చింది రైతు సమస్య. మొదటి పంట చేతికి వచ్చింది, హార్వెస్టింగ్ మొదలైంది. 1000 పదులు 20 సంవత్సరాలుగా ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేస్తున్న వెరైటీ. ఇప్పుడు సివిల్ సప్లైస్ తీసుకోరంట, ఎఫ్సిఐ తీసుకోరంట. 1000 పదులు ఏ గ్రేడ్ నాణ్యమైన ధాన్యం ఎందుకు తీసుకోరో తెలియదంట. ఫస్ట్ టైం అది ముందే చెప్పాల. 1000 పదులు ఇవ్వకనే అసలు మీకు ఎక్కడుంది హక్కు? ఏ పంట రైతుకు పండితే ఆ పంట వాళ్ళు వేసుకుంటారు. 1000 పదులు ముందు మేము వేయొద్దన్నామని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ మా చేతుల్లో ఏం లేదు, మేము ప్రభుత్వానికి రాసేసామని చేతులు ఎత్తేస్తారు. మిగతా బీపీటీ కానీ ఏ సరుకైనా మళ్ళీ మొదటికి వచ్చింది. 1030 కేజీల నుంచి 1060 కేజీలు ధాన్యం తీసుకుంటారు పుట్టికి 850 కేజీలకి. సపోజ్ 17% లోపల తేమ లేని సరుకు డ్రై చేసుకొని తీసుకోపోతే మీది బియ్యం రావటం లేదు, నూకలు వస్తున్నాయి, మేము తీసుకోము. అంటే 17% లోపలైతే ఒక్క కేజీ కూడా ఎక్స్ట్రా తీసుకునే దానికిలే, అవి మాకు వద్దు, ఇరుగుడు వస్తున్నాయి, లేదంటే 1030 కేజీలు. ఏంటంట ఇది? ఎందుకు మీరు నెల్లూరు జిల్లా చరిత్రని నాశనం చేశారు? రైతులకి 20 తూములు, తూముకి 42 కేజీలు, 840 కేజీలు, ఏదైనా 10 కేజీలు 20 కేజీలు ఉండేది, దాన్ని మళ్ళీ 1030 1060 కేజీలు. ఎక్కడికి పోతుంది ఇది? మొన్నంటే రెండో పంట తడి ఉంది, తేమ ఉంది, వర్షాలు వచ్చినాయి అని చెప్పేసి 300-400 కేజీలు ఎక్స్ట్రా తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చారు, 170 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇది అన్యాయం. ఇది రైతుల గొంతు కొయ్యటం. పెట్టుబడి పెరిగిపోయింది, దిగుబడి. ఈ పంట కూడా 4.5 పుట్లయింది మా టైంలో, 4-4.5 పుట్లు. ఓకే, ఇప్పుడు 3-3.5 పడిపోయింది. దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడి పెరిగిపోయింది. మీరు పుట్టికి 200 కేజీలు 150 కేజీలు తీసుకుంటారు, మొన్న 300 కేజీలు తీసుకున్నారు, అప్పుడేమో వర్షాలు పేరుతో తీసుకున్నారు, ఇప్పుడేమీ గాడు అంట. ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు? ఏం చేస్తున్నారు మంత్రులు? ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఏం చేస్తుంది డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది జిల్లా కలెక్టర్? ఏం చేస్తున్నాడు? రైతులు నాశనం అయిపోయిన తర్వాత పరామర్శిస్తారా మీరు? కరెక్ట్ కాదు ఇది. ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి. నెల్లూరు జిల్లా రైతాంగం తిరగబడే రోజు తెచ్చుకోవద్దని చెప్పి మీ అందరికీ నేను హెచ్చరిస్తున్నా. ఆఖరాన రైతు పోతే ట్రక్ షీట్ ఇవ్వడంలా, అంటే అక్కడుండే వైసీపీ నాయకుడు ఆయన చెప్పాలంట. వైసీపీ నాయకుడు చెప్తే తప్ప ట్రక్ షీట్ ఇరంట. ఎవరు రైతు ఎవరి కింద బతకాలంట? వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ రైతు ఏ పార్టీ కింద ఉంటాడో, కానీ మా కింద బతకాలా? ఆ రైతు మమ్మల్ని అడిగితే మేము దయ పెడితే ట్రక్ షీట్ ఇస్తాం. ఎవడు ఎవడబ్బా సొత్తు అంట. అన్యాయమయ్యా ఇది. గోతాలు ఇరంట. ఆయన చెప్పకపోతే, ఆ ఊర్లో వైసీపీ నాయకుడు చెప్పకపోతే గోతాలు ఇరంట.
రైతు గోష్ట తగలుతుంది, రైతు గోష్ట తగలుతుంది.